పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంపై ఫోకస్ పెంచింది బీజేపీ. ఇందులో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే కేంద్రంతో మాట్లాడతానన్నారు ఎంపీ బండి సంజయ్. హైదరాబాద్ లో ఫిజీ ఉప ప్రధాని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి విలియం గవోకాతో భేటీ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత్ ఫిజీ దేశాల మధ్య పర్యాటక సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో కనకదుర్గ ఆలయాన్ని నీటితో శుద్ధి చేశారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. దీంతో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి. సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. బతుకమ్మ చీరల బకాయిలైన 220 కోట్లను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని బహిరంగ లేఖలో హామీ ఇచ్చారు బండి సంజయ్. హైదరాబాద్ లో మతకల్లోలాలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై ఎప్పుడైనా పిటిషన్ వేశారా అని ప్రశ్నించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. తన సభలకు అనుమతి ఇవ్వకూడదని సిటిజన్ జస్టిస్ ఆఫ్ పీస్ అనే ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంపై మండిపడ్డారు. హిందూ నేతలపైన ఎప్పటి నుంచో కుట్రలు చేస్తున్నారన్నారు. పీడీ యాక్ట్ వంటి కేసుల్లో సుప్రీంకోర్టులో గెలిచామని లీగల్ గా ఏ కేసునైనా ఎదుర్కొంటామన్నారు రాజాసింగ్. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో రేపు మీడియా వర్క్షాప్ నిర్వహిస్తామని ప్రకటించింది బీజేపీ మీడియా విభాగం. పార్టీ బలోపేతంతో సహా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది బీజేపీ.